శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మీ మహాసరస్వతీ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దుష్ఫలితాలు మన ఇంట్లో గనక ఎక్కువగా ఉన్నాయని మనకు అనిపిస్తూ, ఏ పని చేసినా మనకు అనుకూలంగా లేకుండా ఏదో విధంగా ఇబ్బందులు పడుతూ, మన ఇంట్లో ఏదో చెడు ప్రయోగం చేశారు అని అనుకుని మనం భయపడుతున్నట్టుగా ఉంటే, చేయవలసిన పని ఏమిటంటే ధూపం ఏ విధంగా వేసుకోవాలనే విషయాన్ని తెలియజేస్తాను. ధూపం ఏమిటంటే మన ఇంట్లో ఏదైతే చెడు శక్తి, చెడు ప్రయోగము, దుష్ఫలితాలు కనుక ఉంటే వాటిని వీలైనంత తొందరగా బయటికి పంపించే అవకాశం ఏ దేంట్లో ఉంది అంటే ధూపం ఉన్నటువంటి శక్తిలో ఉంది, ఆ యొక్క పొగలో ఉంది, ధూపం యొక్క పొగలో ఉంది. చక్కగా కొన్ని బొగ్గులు తీసుకొని దాన్ని చక్కగా వేడి చేసి వాటి మీద వీలైనంత వరకు ధూపు సాంబ్రాణి, ఏదైనా సరే సాంబ్రాణి, లేదంటే గవ్వ సాంబ్రాణి, లేదంటే మైసాక్షి, లేదంటే గుగిలం, ఇలాంటి ఏదైనా ఒక వస్తువుని తీసుకొని ఒక మట్టి పాత్ర అంటే మనం ధూపం వేసేటువంటి ధూపం అంటారు వాటిని తీసుకొని చక్కగా బొగ్గులు వెలిగించి దానిలో ఇందుముందు చెప్పినట్టుగా మైసాక్షి కానీ, గవ్వ సాంబ్రాణి కానీ, గుగ్గిలం కానీ, ధూప్ సాంబ్రాణి కానీ ఏవైనా సరే తీసుకొని ఒక వీలైనంత వరకు ఒక 5-6 చిటికెలు ఎక్కువగా వేసి ఇల్లు మొత్తం ధూపం చూపించుకున్నట్టయితే, వీలైనంత వరకు మన ఇంట్లో ఏదైనటువంటి చెడు గ్రహాలు, దుష్ఫలితాలు ఏమున్నా సరే తొలగిపోతాయి. వీలైనంత వరకు నిండుగా ఉండాలి, పొగ నిండుగా రావాలి. ఏదో 2 వెలిగించేసి అగరబత్తిలు చూపించినట్టుగా కాకుండా మనము దేవీ శరణ నవరాత్రులలో అమ్మవారికి ఏ విధంగా అయితే ధూపం పొగ నిండుగా వేస్తామో ఆ విధంగా మన ఇంట్లో గనక నిండుగా ఎక్కువగా పొగొచ్చే విధంగా మనం గనక ధూపం గనక ఇంట్లో వేసుకున్నట్టయితే ప్రతి ఒక్క మూలన ఆ ధూపాన్ని చూపిస్తూ ఉండాలి. ప్రతి ఒక్క రూములో, ప్రతి ఒక్క గదిలో, దేవతా మందిరంలో కూడా ఆ చక్కగా నిండుగా వచ్చేటువంటి ఆ ధూపాన్ని, ఆ పొగను కనుక మన ఇల్లు మొత్తం చూపించుకున్నట్టయితే మన ఇంట్లో ఎలాంటి దుష్ఫలితాలున్నా ఖచ్చితంగా తొలగిపోతాయి. మన ఇంట్లో ఎలాంటి చెడు ప్రయోగం, ఎలాంటి బాధలు, ఎలాంటి సమస్యలున్నా సరే ఆ యొక్క ధూపం వలన ఇంట్లో నరదృష్టి, నరదోష నివారణ ఏదున్నా సరే బయటికి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇదాన్ని నేను చెప్పినట్టు విధంగా ఆచరించండి. మీ ఇంట్లో దుష్ఫలితాలు ఏమున్నా తప్పనిసరిగా తొలగిపోయి మీకంతా శుభమే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.